Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు 45,000 కోట్ల చేబదులు కథ. తాము అధికారంలో ఉన్నప్పుడు అడిగేవాడు లేడు అనేది అధికారంలో ఉన్నవారి ధైర్యము. ప్రతిపక్షాలు చెప్పినా మీడియా వారి గొంతుకను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జరిగిన లోపమో తెలియదు కానీ తమకు ఇష్టం వచ్చినట్లు కొందరి పాలన సాగుతూ ఉంటుంది. అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థల వంటివి విచారించి అక్షంతల వేస్తే అప్పుడు అసలు భండారం బయటపడుతుంది. అప్పటి వరకు అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలను రాజకీయ విమర్శలుగానే చూడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో 2017-18 సమయంలో చంద్రబాబు చేసిన నిర్వాకాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు తన హయాంలో బడ్జెట్ కేటాయింపులు భారీగా చేసి ప్రజలకు ఇచ్చే మాటలు కోట్లు దాటించి ఖర్చు చేయకుండా చేతులెత్తేసిన వైనాన్ని తేట తెల్లం చేసింది కాగ్ నివేదిక. అప్పులు తెచ్చి దుబారా చేయడం వల్ల రాష్ట్రాన్ని టీడీపీ సర్కార్ ఆర్థికంగా చావు దెబ్బతీస్తుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక తేల్చింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి విద్యారంగంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులను భారీగా చూపించి ఖర్చుకు వచ్చేసరికి మొండి చేయి చూపిందని తేల్చింది. అప్పటి బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో ప్రతి కేటాయింపులో 21 విభాగాల గ్రాంట్లకు సంబంధించిన మొత్తం 24,357.29 కోట్లు మిగిలిపోవడంపై కాగ్ కడిగి పారేసింది. ఈ విషయంలో మరింత ఫైర్ అయిన కాగ్ 2018 మార్చి నాటికి అప్పులు 2,23,706 కోట్లకు పెరిగాయని, ఆ మేరకు ఆస్తుల కల్పనలో ఘోరంగా విఫలమైందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాడు చేసిన నిర్వాకాల్లో కాగ్ నివేదికలో వెల్లడి చేసిన వాటిలో అందరికీ అర్థమయ్యే ఉదాహరణ ఒకటి ఇప్పుడు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ నుంచి 230 రోజులు చేయబదులుగా ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో 45,860.75 కోట్లను చంద్రబాబు సర్కార్ అప్పుగా తీసుకుంది. అంతేనా, వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో మరో 44.31 కోట్లను వడ్డీగా చెల్లించిందట. ఆర్థిక నిర్వహణలో టీడీపీ సర్కార్ వైఫల్యానికి ఇదో తార్కాణమని కాగ్ పేర్కొంది. కాగ్ నివేదికలో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. దీనిపై స్పందించిన అధికార పక్ష నేతలు నాడు వైకాపా చేసిన విమర్శలే నేడు కాగ్ తేల్చిందని అభిప్రాయపడుతున్నారు.